జగనన్న మన భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి గ్రోసారదులు గ్రోసారదులు ప్రతి ఒక్కరు కూడా వారికి ఈ బ్యాగ్ ఏదైతే ఈ బ్యాగ్ ద్వారా ఈ బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ లో ఉన్నటువంటి ఈ ప్రజా మద్దతు పుస్తకం అనేటువంటి దాన్ని ఇందులో క్లియర్ గా కొన్ని ప్రశ్నలు కొన్ని ఒక ఐదు ప్రశ్నల్ని ప్రజల్ని అడిగేటువంటి దానికి ప్రతి కుటుంబాన్ని కలిసినప్పుడు ఐదు ప్రశ్నల్ని మేము ఇందులో పెట్టి ఇది అవునా కాదా అనేటువంటిది వారి సమాధానం కూడా తీసుకొని వారికి వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా రేపు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి తెలియజేసేటువంటి కార్యక్రమం ఒకటి రెండోది గడిచినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని కూడా తెలియజేసేటువంటి పాంప్లెట్ ని కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యేటువంటి విధంగా ఈ పాంప్లెట్ రూపంలో ఆ వ్యత్యాసాన్ని తెలియజేస్తూ అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగా చేయబోతా ఉన్నాం సో ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల తాలూకు అనుమతితో ఆ కుటుంబం తాలూకు అనుమతితో గతంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టామో రేపు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్ముతున్నాం కాబట్టి మా భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారే నమ్మకం కాబట్టి ఇది మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి ఈ స్లోగన్తో ఏదైతే ముందుకెళ్తా ఉన్నామో దీన్ని కూడా డోర్ స్టిక్కర్గా అంటించేటువంటి కార్యక్రమాన్ని కూడా వారి అనుమతితో చేసేటువంటి బాధ్యతను కూడా వారు తీసుకోబోతా ఉన్నారు ఈ మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఈ స్లోగన్కి సంబంధించి ఇది పార్టీగా మేము పెట్టినటువంటిది కాదు దాదాపు 10-12 వేల మంది వాలంటీర్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వారి తాలూకు అభిప్రాయాలు తీసుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరి ప్రజల తాలూకు అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఎక్కువగా వినపడినటువంటి మాటని స్లోగన్గా తీసుకున్నాం మాకు ఆయన మీద నమ్మకం ఉందండి ఆయన చెప్పినటువంటి మాట చేస్తారనేటువంటి నమ్మకం ఉందనండి అనేటువంటి మాట ఏదైతే ప్రజల నుంచి సామాన్యమైనటువంటి ప్రజల నుంచి వచ్చిందో వచ్చినటువంటి మాటని బేస్ చేసుకొని ఈ స్లోగన్ని ఎంపిక చేయడం జరిగిందనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాలని ప్రతి కుటుంబానికి వెళ్ళి వారి తలుపు తట్టి వారికి తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి మొదలయ్యేటువంటి కార్యక్రమం ద్వారా చేపట్టబోతా ఉన్నాం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షలు హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటిని కూడా రేపు ఏప్రిల్ 20వ తారీఖు కల్లా రేపటి నుంచి మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం ఏప్రిల్ 20వ తారీఖు అంటే దాదాపు 14 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం ఈ 14 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల ఇళ్లని కూడా పార్టీ కార్యకర్తలు గృహసారథులు వారిని టచ్ చేస్తారు వారిని కలుస్తారు గడిచినటువంటి 4 సంవత్సరాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి హామీల్ని ఏ రకంగా నిర్వహించామో ఏ రకంగా నెరవేర్చామో అనేటువంటిది తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు ప్రతి గృహసారథులు కూడా ప్రతి కుటుంబానికి కలిసినప్పుడు కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు వారితో సమావేశమై గతంలో పరిపాలన ఏ రకంగా ఉండేది 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి గడిచినటువంటి 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనకి మధ్య వ్యత్యాసం అనేటువంటిది కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమం వారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా చేపట్టబోతా ఉన్నాం సో ఇప్పటికే అనేక వ్యవస్థల్ని సచివాలయ వ్యవస్థలు కానీ వాలంటీర్ వ్యవస్థలు కానీ లేదా అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి ఈరోజు మొదలు పెడుతున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి సంబంధించి కానీ లేదా అనేక పథకాలు ఆసరా కానీ చేయూత కానీ లేకపోతే ఆ రైతు భరోసా అమ్మఒడి ఇటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఎన్నికల ముందు చెప్పామో ఏ రకంగా అమలు చేశామో నవరత్నాల్లో భాగంగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ ఏ రకంగా మళ్ళీ తిరిగి వాటిని
కొత్త రూపం తీసుకొని వచ్చామో ఇవన్నీ కూడా గ్రామాల్లో గ్రామ సచివాలయాలు గాని రైతు భరోసా కేంద్రాలు గాని వెల్నెస్ క్లినిక్లు గాని డిజిటల్ లైబ్రరీలు గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏ రకమైనటువంటి వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చామో అన్నటువంటిది కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం।